మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీకు ఈ దిన దీవెనలు శుభములు కలుగునుగాక. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ఒక చిన్న పిల్లవాడు ఒక రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్ష మడుక్కుంటూ ఉంటాడు. అతడు గ్రుడ్డివాడు. ఒక అట్టపైన ఒక రాత రాయిపించి తన ప్రక్కన పెట్టుకుని తన టోపీని తీసి అక్కడ పెట్టి అడుక్కుంటూ ఉంటాడు. ఆ అట్టపైన నేను గుడ్డివాణ్ణి, నాకు సహాయం చేయండి అని రాయించి పెట్టాడు. ఐఎమ్ బ్లైండ్, ప్లీజ్ హెల్ప్ అని. ఆ దారిన పోయే వారందరూ కూడా కొంతమంది ఒకరిద్దరు వచ్చి అలాగూ కొన్ని నాణేలు ఆ టోపీలో వేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం అయిపోయింది. ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది వచ్చి అతనికి సహాయం చేయలేదు. ఎవరో ఒక ఆయన వచ్చారు. ఆ బూట్ల శబ్దం అవుతోంది. ఆ బూట్ల శబ్దం తన దగ్గరికి వచ్చిన తర్వాత ఆగింది. ఆయన ఆగి జేబులో నుంచి కొన్ని నాణేలు తీసి ఆ టోపీలో వేశాడు. ఆ తరువాత ఆయన అక్కడున్న అట్టను తీసి ఏదో రాశాడు. రాసి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా బూట్ల శబ్దం వినిపించింది. ఆ తరువాత చాలామంది వచ్చిన ప్రతివారు కూడా ఆ టోపీలో నాణేలు వేయడం, అలాగూ ఆ టోపీ నిండిపోవడం, మరలా టోపీ అక్కడ ఖాళీ టోపీ అక్కడ పెట్టడం, మరలా టోపీ నిండా నాణేలు రావడం ఇలా జరుగుతుంది రోజంతా. మరలా కొంతసేపటికి అంతకుముందు వచ్చి ఆ బోర్డు మీద ఏదో రాశాడు ఆయన వచ్చారు. ఆయన రావడం ఆ బోట్ల శబ్దం ద్వారా ఆయనే అని గ్రహించాడు ఈ పిల్లవాడు. ఆయన వచ్చి అక్కడ ఆగారు. ఆగిన వెంటనే ఆయన పలకరించకుండానే ఈ పిల్లవాడు, సార్ మధ్యాహ్నం వచ్చింది, మీరైనా ఈ బోర్డు ఏదో రాసి వెళ్ళారు అంటే అవునయ్యా నేనే అని చెప్పాడు. అయితే ఆతృతగా ఈ పిల్లవాడు, సార్ ఆ బోర్డు మీద ఏమి రాశారు సార్ అని అడిగాడు. ఆయన చెప్పారు, నువ్వు రాసిందే నేను రాశాను, అయితే నీవు రాసిన దానికి భిన్నంగా అదే అర్థం వచ్చే మాటలు రాశాను నేను. నేను గ్రుడ్డివాణ్ణి, నాకు సహాయం చేయండి అని నువ్వు రాసావు. నేను దాన్ని కొంచెం మార్చి ఈరోజు చాలా అందమైంది, దాన్ని నేను చూడలేను అని రాశాను. దిస్ డే ఈజ్ సో బ్యూటిఫుల్ బట్ ఐ కెనాట్ సీ ఇట్ అని రాశాను అని ఆయన చెప్పారు. ఈ మాటల అర్థాన్ని మీరు గమనిస్తే ఆ మాటలు ఆయన రాసిన మాటలు చదివిన ప్రతి వారికి ఒక కృతజ్ఞతాభావం హృదయంలో కలుగుతుంది. అతడు ఈ దినం యొక్క అందాన్ని చూడలేకపోతున్నాడు, నేను చూస్తున్నాను అనే కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావం కలిగిన వానికి తప్పక దయ కలుగుతుంది, హృదయంలో కరుణాభావం కలుగుతుంది. దానిని బట్టి ఆ పిల్లవానికి దయ చూపించి చాలామంది అక్కడ నాణాలు ఇచ్చినట్లుగా అక్కడ ఆ కథలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్ని నీవు కృతజ్ఞతాభావంతో నిండి ఉంటే, దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేసి ఉంటే, దానిని బట్టి కృతజ్ఞతాభావం నీ హృదయంలో కలిగితే, ఆ కృతజ్ఞతాభావం తప్పక నీ హృదయంలో దయాభావాన్ని కలుగు చేస్తుంది, కరుణాభావాన్ని కలుగు చేస్తుంది. కనుక ఇతరులకు సహాయపడేవాడుగా ఉండాలి. దావీదు తాను రాజుగా అభిషేకించబడినప్పటికీ కూడా చాలా సంవత్సరాలు రాజు కాకుండానే చాలా శ్రమపడ్డాడు. చివరికి రాజు అయ్యాడు. దేవుడు కూడా దావీదుని గురించి చెప్పాడు, నీవు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నిన్ను ఆశీర్వదించి నేను సింహాసనం మీద ఉంచాను అని. అలాంటి స్థితిని అతడు పొందుకున్న తర్వాత, రాజుగా ఉండే స్థితిని పొందుకున్న తర్వాత, కృతజ్ఞత నిండిన హృదయంతో ఆయన గొప్ప భవంతిలో నివసిస్తూ హృదయంలో కృతజ్ఞతాభావం ఉంది. ఆ కృతజ్ఞతాభావంతో నా దేవుని నిబంధన మందసం డేరాలలో మిగిలిపోయి ఉండగా నేను ఈ భవనంలో నివసించలేను అని చెప్పి దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దేవుడు ఆ కార్యాన్ని దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా జరిగించుకున్నాడు. దావీదు హృదయంలో కృతజ్ఞతాభావం కలిగినప్పుడు దేవునికి ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగింది. అలాగే దావీదు రాజైన తర్వాత మరొక కార్యం కూడా చేశాడు. అంతకుముందు తనను చంపాలని ఆలోచన చేసిన సౌలు కుటుంబం గతించిపోయినప్పటికీ,
సౌలు కుమారుడైన యోనాతాను గతించిపోయినప్పటికీ కూడా దావీదు ఆ కుటుంబంలో వారికి ఏమైనా చేయాలి అని, నేను దయచూపుటకు సౌలు కుటుంబంలో వారు ఎవరైనా ఉన్నారా అని కనుగొని దాసులను పంపించి ఆ కుటుంబంలో వారు ఎవరైనా ఉన్నారా అంటే, కుంటివాడైన మెఫీబోషెతు అనే అతన్ని రాజు దగ్గరికి తీసుకుని వస్తే ఆ మెఫీబోషెతును జీవితమంతా రాజు పోషించిన స్థితి, రాజు ఆశీర్వదించిన స్థితి మనం కనుగొనగలం. ఈ దినాన్ని నీవు కృతజ్ఞతాభావంతో నిండి ఉన్నవా? ఆ కృతజ్ఞతాభావం దేవునికి ఏదైనా చేసేటట్లుగా నిన్ను చేయాలి. అలాగే అవసరతలో ఉన్నవారికి ఏదైనా చేసేటట్లుగా నిన్ను చేయాలి. కృతజ్ఞతాభావం దేవునికి కేవలం స్తుతి చెల్లించడం మాత్రమే కాదు, దేవునికి ఏదైనా చేయాలి, అలాగే అవసరతలో ఉన్నవారికి ఏదైనా చేయాలి. అలాంటి స్థితి ఆ కథలో మనం గ్రహించగలం. అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఆ అట్ట మీద రాసిన ఆ మాటల్లో సృజనాత్మకత కనిపిస్తోంది, క్రియేటివిటీ. నీవు క్రియేటివ్గా ఆలోచించినప్పుడు, సృజనాత్మకతతో నీవు ఆలోచించి కార్యాలు చేసినప్పుడు, ఆ కార్యాల ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ఎంతోమందికి దొరుకుతాయి. అలాంటి కార్యాలు చేయడానికి ప్రభువు నిన్ను నడిపించాలి. అలాంటి కార్యాలతో నా జీవితాన్ని నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. అలా చేసి ఆశీర్వదించబడదాం. కృతజ్ఞతాభావం కలిగినప్పుడు దయ కలిగి అవసరతలో ఉన్నవారికి సహాయం చేద్దాం. అలాగే దేవునికి ఏదైనా చేసి ఆశీర్వదించబడదాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవుడి మాటలు మీ కొరకు దీవించును గాక.